Oh, yeah.
విష్ణు బ్రహ్మల దగ్గర పోయి అడిగి తెలుసుకున్నదను. ఆ పాలార్పితం జాడ మీకు కూడా తెలియదు. విష్ణు బ్రహ్మలను పిలిపించి వారిని అడుగుదామంటున్నారు. సరే స్వామి, అదే విధంగా ఆ యొక్క విష్ణు బ్రహ్మలను పిలిపించదన్న. మీ రాశిలో కూర్చోండి కదా. శ్రీ ఈ జగజ్జని ఆది పరాశక్తికి స్వామి.
విష్ణు బ్రహ్మలు అంటారు. ఆ యొక్క బులాశంకర్ మిమ్మల్ని రమ్మని అన్నాడు. ఆపద కలిగినట్టు శంకర్ దగ్గరికి వెళ్తున్నాం కైలాసం. ఆయన ఆపద కలిగిందని అక్కడికి వెళ్తున్నారా? సరే స్వామి, అదే విధంగా వెళ్దాం. శ్రీ ఆది పరాశక్తికి వందనమయ్యో. పరాశక్తికి సందేహ పడదు. శంకరదేవా, దిగులు పడకు, పాలాభ్యర్థం గురించి ఇప్పుడే తెలుపుదాను. ఈ భార్య గర్భంలో నల్ల ఊసమ్మ అవతారం ఎత్తున్న గుళ్ళ చౌడలమ్మ కోరిక ఇప్పుడే పుట్ట పునాదురాళ్ళు కర్రావలం మందని తెచ్చి పాలాభ్యర్థం చేయబడను. అంత నీకు శుభం కలుగును. సరే స్వామి, అదే విధంగా చేసేవాను. పాలార్పితం అంటే విష్ణు బ్రహ్మల దగ్గర తెలుసుకున్నాను, చెప్తాను వినుము. పుట్టు కర్రి ఆవుల మంద తీసుకొచ్చి పాలార్పితం చేసి పార్వతిని కాటంలో వేసి కాలబెట్టి రమ్ము. స్వామి ఏమంటున్నారు? ఆ యొక్క పార్వతిని కాటంలో కాల వేయాలంటే
పుట్ట గోడరాలు పునాసకర్య ఆవుల మందను తీసుకువచ్చి ఆ దేవికి పాలార్పితం చేసిన తర్వాతనే ఆయొక్క ఆమె చనిపోతుంది అంటున్నారా? అయితే ఈ ఆయొక్క తన గర్భంలో ఉన్న ఈ యొక్క గొల్ల చౌడలమ్మది కోరిక. అవును. సరే స్వామి, మీరు చెప్పిన విధంగానే మన కడుపులు అక్కనే ఉన్నారు, ఇప్పుడే వెళ్ళి ఆ యొక్క ఆమెను దహనం చేసి వచ్చేదాం కదా. మీరు ఇక్కడనే ఉండండి కదా స్వామి. శ్రీ ఈ జగత్తుని ఆది బాసి మంటల్లో దుంకగా నాకు ప్రసన్న వేదన జరుగుతున్నది. జయశక్తి మాతాజీ కరుణ తాలా జాలా నల్లభోజమ్మ జన్మించిన నా తల్లిని రెక్కలు కట్టి కొట్టుకుంటూ కళ్ళ నుండి రక్తం కారంగా నీకు ఇంత కూడా కనికరం కలవటం. ఒరే శంకర, నీ మదహంకారము మంచి నిన్ను నా దాసుడు చేసుకుంటాను చూడు. ఆ యొక్క నల్ల ఓశమ్మ కాటంలో జన్మించిన సందర్భంలోన పొరేటి యాదయ్య గారు గురువు. ఆ యొక్క నల్ల ఓశమ్మ జన్మస్థానంలోన 216 రూపాయల కట్నం సమర్పించారు. వారిని వారి వారి కుటుంబాన్ని శ్రీ నల్ల ఓశమ్మ ఎర్ర ఓశమ్మ ఇళ్ళ వేలి లాస్ట్లతో కాపాడాలని కోరుకుంటున్నాం. ఈ జగజ్జని ఆది పరాశక్తికి
తల్లి బగబగ మండే మంటల్లో వేసినావు ఒరే శంకర నీ మదహంకారము వంచి నిన్ను నా దాహనం చేసుకుంటాను శ్రీ జగజ్జని ఆది పరాశక్తికి अरपूल मंडी मेमात्र आम का स्वामी मम्मी मंडी श्री आदिपर शक्ति బ్రహ్మ విష్ణులారా సరే అదే విధంగా ముందు నడవండి పోయి చూసేదాం జై సత్యవంతు రాలోని మాయ పార్వతి సత్యవంతు రాలోని మాయ పార్వతి ఓదాము సంతోషమాయేను నవోదాము సంతోషమాయేను సరే అదే విధంగా వెళ్దాం పదం శ్రీ ఆదిపర శక్తికి దేవ దేవో దేవ 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 మా దేవ దేవ నన్ను దించురా సరివేశ్వర స్వామి జగన్నాథ దేవ ఎన్నో తప్పులు చేశాను ఇప్పుడు నా తోటి రము కైలాసమునకు వెళ్దాం పదము సరే స్వామి అలాగే పదాం బిడ్డకు ఇప్పుడే జోలపాట పాడి నిద్రపుచ్చేదాను అమ్మా ఏమంటారు జాలలుపే ఆడిస్తాను అంటున్నారా ఆ అవునా అమ్మా సరే తల్లి అదే విధంగా ఆడిస్తాం కదా శ్రీ జగజ్జని ఆది పరాశక్తి జై జై శక్తి మాతాకి జై బలించే నా నాము పండించే నా పూజ బలించే నా నాము పండించే బలించే నా నాము పండించే నా పూజ బలించే నా నాము పండించే ఎన్నెన్నో కష్టాలు
కుమార్తె నిద్రిస్తున్నది. ఆహా, నా కుమార్తె నిద్రిస్తున్నది. ఇప్పుడే గంగా నదికి వెళ్లి జలమును తీసుకొని వచ్చేదాను. సరే తల్లి, అదే విధంగా వెళ్ళిదాం కదా, మేము ఎత్తుకుంటాం పోయి మీ పాపను. శ్రీ జగజ్జని ఆది పరాశక్తికి పాడుకుంటూ జయశక్తి మాతాకి జై. జంగమయ్యా ఓ లింగమయ్యా, గంగమయ్యా ఓ లింగమయ్యా, గంగమయ్యా ఓ లింగమయ్యా, గంగమయ్యా ఓ లింగమయ్యా, దేవరారా ఓ శంకరౌడా, గంగమయ్యా ఓ లింగమయ్యా, తండ్రిరారా ఓ శంకరయ్యా, గంగమయ్యా ఓ లింగమయ్యా. జయ శక్తి మాతాజీ జై. కర్రెగా ఉన్నది కాకివాలే, కాకివాలే ఉన్నది. బిడ్డను తీసుకుపోయి ఎక్కడన్నా కొట్టే అంటున్నా. మంచిది, నచ్చలే నీకు? కర్రెగా ఉన్నది సేవక, కర్రెగా ఉన్నదా? మన పొరికనే వస్తుంది కానీ, మన పొరికనే వస్తాయి కదా. ఏ, మనం మంచిగా ఉన్నాం. మంచిగా నువ్వు కూడా గట్లే కర్రెగా ఉన్నావు. నీ బిడ్డ మంచిగా ఉంది, ఏమైనా నీకు ఏర్పడతలేదు. నాకు ఏర్పడతలేదు. సరే స్వామి, నీ బిడ్డ కర్రెగా ఉన్నది నీకు నచ్చలేదు, ఈ బిడ్డను తీసుకుపోయి ఎక్కడన్నా వారే అంటున్నావా? అవును కదా, తప్పకుండా అదే విధంగా నేను తీసుకుని పోయేస్తాను. నువ్వు అక్కడ కూసం. శ్రీ జగజ్జని ఆది పరాశక్తికి శంకరుని ఆజ్ఞతోని శంకులేక ఇప్పుడు శంకరుని అరే శంకరుని ఆజ్ఞతోని శంకులేక ఇప్పుడు అబ్బా గాడి గోట కొట్టదాను గండి మైసం విత్తనాను గాడి గోట కొట్టదాను గడియలోన గాడి గోడకు కొట్టదాను గడియలోన ఇప్పుడు గాడి గోడకు కొట్టదాను గడియలోన ఇప్పుడు అరే నల్ల ఓషం మారు ఎత్తుకొని వెళ్ళదాను నల్ల ఓషం మారు పాప నాకు లేత్తలేదురా, నువ్వన సాయం పడరా జరా. అయ్యో ఇంకా బరువు ఉంది కదా, ఇంకొకరు రమ్మన్నా. వీడు ఎడివే, ఓ అయ్యా రారా బాపు రాయి. మాకు లేత్తలేదు పాప, నల్లగా ఉన్నది గడి గోడలో కొట్టు అని ఆయన అంటాడు. ఈ పోరేమో లేత్తలేదు, మరి ఎట్లా గట్టిగా రావటాలిగా. వీడు ఎత్తే మళ్ళీ ఊకుంటాడు, ఆయన ఊకుంటాడా? ఊకోడు, గట్టి ఎట్లా వేసి గడి గోడలో కొట్టాలి. శ్రీ జగజ్జని ఆది పరాశక్తికి సన్ను దించరా సరివేశ్వర స్వామి జగన్నాథ దేవా, సన్ను దించరా సరివేశ్వర స్వామి జగన్నాథ దేవా, యుగ యుగంలో గురుడవు నీవని పొగడక ధరమౌనా దేవా, యుగములో గురుడవు నీవని పొగడక ధరమౌనా దేవా. శ్రీ జగజ్జని ఆది పరాశక్తికి ఇబ్రహీం నగర్లో ఆడినటువంటి ఈ నల్లవచమ్మ నాటకం మీకు కనుక నచ్చినట్టయితే మన గమ్మ టీవీని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ అమూల్యమైన కామెంట్ని మాకు అందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ జగజ్జని ఆది పరాశక్తికి అమ్మ వందనమమ్ము. నలవోషమ్మ వందనమమ్మో, వందనమమ్మో, నలవోషమ్మ వందనమమ్మో, అమ్మ వందనమిది గోయనంద స్వరూపిణి, వందనమిది గోయనంద స్వరూపిణి, అమ్మ వందనమిది గోయనంద స్వరూపిణి, వందనమిది గోయనంద స్వరూపిణి, నీదు కలిగి జన్మియున్నాము తల్లి వందనమమ్మో, నలవోషమ్మ వందనమమ్మో.